అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు సామాజిక బాధ్యతలను బోధిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడంలో తనకు తానే సాటి అని సిద్ధార్థ విద్యా సంస్థలు నిరూపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అత్యున్నత బోధన ప్రమాణాలను పాటిస్తూ ఇంజనీరింగ్ చదువుకోవాలని భావించే విద్యార్థులకు గమ్యస్థానంగా సిద్ధార్థ విద్యా సంస్థలు మారిపోయాయి. తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో 63 ఎకరాల సుగిశాల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో సిద్ధార్థ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. పరిపాలన దక్షుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగ అభివృద్ధి పితామహుడిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడిగా దశాబ్ద కాలం పాటు సేవలు అందించిన డాక్టర్ అశోక్ రాజు నేతృత్వంలో పుత్తూరు సిద్ధార్థ విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. తిరుపతి చెన్నై జాతీయ రహదారికి అతి సమీపంలో తిరుపతి కిలోమీటర్ల దూరంలో ఏర్పాటైన సిద్ధార్థ విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నాయి. నవ్యాంధ్ర ప్రదేశ్ ను భారతదేశంలో అగ్రగామిగా నిలపడంలో క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన కళాశాల 16వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై 4 గంటల పాటు సిద్ధార్థ విద్యార్థులతో గడిపారంటేనే సిద్ధార్థ విద్యా సంస్థల ప్రాంగణం ఎంత ఆకర్షణీయంగా విరాజిల్లుతోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రితో పాటు యువనేత రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ వార్షికోత్సవ సభలతో పాల్గొని విద్యా సంస్థల సేవలను కొనియాడారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలియజేసిన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ స్థాయిలో అనేక మంది తెలుగు ప్రజలు ప్రముఖ స్థానాల్లో సేవలందిస్తున్నారని, భవిష్యత్తులో ఈ కళాశాల విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక అద్భుతాలు సృష్టిస్తారని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి అంటే దాని వెనక ఆయన ఎంత కృషి చేశారు.
సో అవన్నీ చూసి నేర్చుకున్న దానివల్ల నేను ఆ కనెక్షన్స్తో ఆ ఎంప్లాయీస్ అంతా కూడా నాకు ఉపయోగపడ్డాయి. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగే కాదు, ప్లస్ ప్లేస్మెంట్స్ కోసం ట్రైనింగ్ బ్యాచ్ని సపరేట్గా పెట్టి అనిపించారు. కాలేజ్ అవర్స్లోనే కాకుండా తర్వాత కాలేజ్ అవర్స్ తర్వాత కానీ విక్టీలో కానీ బయట నుంచి కంపెనీస్ నుంచి ఎఫిషియన్స్ని కానీ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ని కానీ ఇక్కడ తప్పించడం, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఈ రూరల్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్ విద్యార్థులు చేరిన వాళ్ళకి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ప్రతి చోట ఉంది, రాష్ట్రంలో ప్రతి చోట ఉంది. అదే రకమైన ప్రాబ్లం ఇక్కడ కూడా ఫేస్ చేస్తున్నాం. సో దాన్ని ఓవర్కమ్ కావడానికి మనం ఏం చేయాలి అనేటువంటి దీనిలో ఆలోచించిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద, తర్వాత ఎక్కడెక్కడైతే మనకి కంపెనీ నీడ్స్ ఉంటాయో ఆ స్పెషల్ కోర్సెస్ మీద ట్రైనింగ్ ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకొని ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంజనీరింగ్ అయిపోయేటప్పటికీ మనకు జాబ్ కావాలి అని దానికోసం ఖర్చు పెట్టడం, తర్వాత ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు రాకుండా ఆ సంవత్సరం 2 సంవత్సరాలు వృధా చేసుకోవడం, మళ్ళీ వచ్చి సొంతంగా ఏదో ప్రారంభించడం ఇలాంటివి జరుగుతులుగా జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రాలు. అయితే దాని విరుద్ధంగా మనం ఎట్లా ఏం చేయగలం స్టూడెంట్స్కి అనేటటువంటి దీంట్లో మేము ప్లాన్ చేసుకొని స్టూడెంట్స్ని మోటివేట్ చేసి ట్రైనింగ్ క్లాసెస్కి 30-40% ఉన్నటువంటి అటెండెన్స్ని 80% దాకా తీసుకుంటాగలి. అందువల్లే ఈరోజు ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్కి దాదాపు 75 ఉన్నది ఫస్ట్ బ్యాచ్ అయితే, ఈరోజు మేము 90 నుంచి 95 వరకు, ఈవెన్ ఎంబీఏ అయితే 99% కూడా ఇప్పించినటువంటి సంవత్సరాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ ఎప్పుడైతే మనం గట్టిగా చేస్తున్నామో విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది, పేరెంట్స్లో మా మీద నమ్మకం కలిగింది, వాళ్ళందరూ వచ్చి స్టూడెంట్స్ని ఇక్కడ చేర్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో నమ్మకంతో వాళ్ళు ట్రైన్ చేశారు. ఆ నమ్మకాన్ని మేము అమలు చేయకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ పోతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము వెనకడ వేయలేదు. 63 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిద్ధార్థ విద్యా సంస్థలు ఎంటెక్, బీటెక్, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులు అందిస్తోంది. బీటెక్లో ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ కోర్సులతో పాటు సిఎస్ఐటి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంటెక్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, క్యాడ్, క్యామ్, డిఈసిఎస్, థర్మల్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ, సిఎస్ఈ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ మేనేజ్మెంట్, డిసిఈ, డిట్రిపుల్ఈ, డిఎంఈ, డిఈసిఈ కోర్సులను అందిస్తోంది. మన సిద్ధార్థ కాలేజ్లో ఈ పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించిన మానసిక వికాసానికి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన, వాళ్ళ తర్వాత జాబ్స్లోకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి యూజ్ అయ్యే ప్రొఫెషన్లో బయట వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో సరిపడా వాళ్ళ ఒక బాధ్యతాయుతమైన మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తెలుసుకుంటాము. ఎటువంటి సంకోచం లేకుండా 100% నమ్ముకోవడం, ధైర్యంగా మీ పిల్లల్ని మన సిద్ధార్థలో జాయిన్ చేయండి. ఇక సిద్ధార్థ కాలేజ్ అనే దానికంటే మేము ఎప్పుడు సిద్ధార్థ ఫ్యామిలీ అనే పిలుస్తూ ఉంటాము. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ ఓరియంటెడ్ రిలేషన్షిప్ లాగా మేము ఇక్కడ చేసుకుంటూ పోవాలని వెల్కమ్ యూ ఆల్ టు ఆర్ సిద్ధార్థ ఫ్యామిలీ. సో మీరందరూ సిద్ధార్థ ఫ్యామిలీలో భాగం కావాలని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా బీఈటీ, డిఈడ్తో పాటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు సిద్ధార్థ విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. 16 సంవత్సరాల చరిత్ర కలిగిన సిద్ధార్థ విద్యా సంస్థల్లో పిహెచ్డీలు కలిగిన 40 మంది, మరికొద్ది రోజుల్లో పిహెచ్డీలు పొందగల 50 మందితో పాటు ప్రొఫెసర్స్ 36 మంది, అసోసియేట్ ప్రొఫెసర్స్ 70 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 120 మంది, ఎంటెక్ అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రొఫెసర్లు పారిశ్రామిక సాంకేతిక నిపుణులతో బోధన అందిస్తున్నారు. వర్క్షాప్, సెమినార్లు, ఇండస్ట్రీ ఎక్స్చేంజ్ విధానాల్లో విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీస్తున్నారు. విద్యార్థుల కమ్యూనికేషన్, అనాలిసిస్, టెక్నికల్ స్కిల్స్ వృద్ధి చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సో ఇట్లా పెరుగుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు 16 సంవత్సరమైంది ఇంజనీరింగ్ కాలేజీ మనం ఇచ్చేసి, దీనిలో నాట్ ఏ గ్రేడ్ వచ్చింది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ గ్రేడ్తో మమ్మల్ని గౌరవించింది, అలాగే ఎన్బీఏ నుంచి అన్ని కోర్సెస్కి ఎన్బీఏ అక్రిడిటేషన్ సంపాదించినాము. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కూడా ప్రయత్నిస్తా ఉన్నాము.
సో అసోసియేషన్ అవార్డ్స్ లో సౌత్ ఇండియా బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అవార్డు ఒకటి వచ్చింది, అలాగే బెస్ట్ యూజ్ ఆఫ్ ఐసీటీ అవార్డు ఒకటి మాకు వచ్చింది, అలాగే చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిభా అవార్డ్స్ లో 41 అవార్డ్స్ వస్తే 14 అవార్డ్స్ సిద్ధార్థకి రావడం మరి నిజంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎంత ఉత్తమైన టీచింగ్ ఇస్తున్నారు అనే దానికి దర్శనం. అలాగే స్టూడెంట్స్ కూడా కంప్లీట్గా సిన్సియర్గా డిసిప్లిన్గా మెరిగేటటువంటి దానికి సిద్ధార్థ నంబర్ 1, అందులో ఏమాత్రం అనుమానం లేదు.